మీకు తెలుసా తెలంగాణ శాసనసభకు 9 సార్లు ఎన్నికైన కేసీఆర్ మరి ఎందుకు కారుకు బ్రేకులు 2023 ఎలక్షన్ లో పడ్డాయి ఒక్కసారి మనం లోతుగా చూద్దాం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 1985 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు సిద్దిపేట నుంచి గెలిచారు 2004 లో ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు రెండు చోట్ల గెలవడంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు ఆ తర్వాత 2006 2008 లో కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు అనంతరం 2009 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు 2014 నుంచి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు అప్పటి నుంచి గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు అక్కడి నుంచి 2014 2018 తో పాటు తాజా ఎన్నికల్లోనూ గెలుపొందారు తాజా గెలుపుతో గజ్వేల్ నుంచి హ్యాట్రిక్ సాధించారు మొత్తంగా చూస్తే 9వసారి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు సరే ఇవన్నీ పక్కన పెడితే 2023 సార్వత్రిక ఎన్నికల్లో కారుకు అసలు బ్రేకులు ఎందుకు పడ్డాయి అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే బలం అనుకున్న పథకాలే దెబ్బకొట్టాయి ప్రభుత్వ పథకాలు విధానాలు లభిస్తాయనే బారాస నమ్మకం ఈ దఫా బొమ్మయిందనే చెప్పుకోవచ్చు పైగా వాటిపై వ్యతిరేకత వెల్లువెత్తింది ప్రధానంగా దళిత బంధు తీవ్ర ప్రభావం చూపిందనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి దీని ద్వారా కొద్ది మందికి లబ్ధి చేకూరడం సాయం అందని వారిలో అసంతృప్తి పెంచిందని కూడా చెప్పుకోవచ్చు పైపెచ్చు ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నాయకులతో సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు అయితే కొన్ని చోట్ల నా వినిపిస్తున్నాయి అన్నమాట అలాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా మరి ఈ విషయంలో అమలు చేయకపోవడం కూడా కొద్దిగా వ్యతిరేకతను అయితే మూటగట్టుకుంది అలాగే నిరుద్యోగులు యువతలో కూడా అసంతృప్తి అయితే మనకి తెలంగాణలో కనపడుతుంది వ్యతిరేకత సిట్టింగులపై కూడా చాలా వ్యతిరేకత అనేది ఉందన్నమాట అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా వ్యతిరేక ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు జిహెచ్సి ఫలితంలో మాత్రమే బీఆర్ఎస్ కు ఊరటనిచ్చింది కాస్త కూస్త మిగతా విలేజ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ ని ఎక్కడ కూడా ఆదరించినట్లయితే కనిపించట్లేదు ఈ కారణాలే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు